హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడిని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ రెడీ చేసి ఉంచుకోవాలి. నేను మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత స్పైసీని బట్టి మీరు మిర్చిని యాడ్ చేసుకోండి. నేను 7-8 దాకా మిర్చిని యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలండి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెద్ద సైజు కొత్తిమీరని నేను ఇలా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని రెడీ చేసి ఉంచుకున్నానండి. కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. లేత కాడల్ని కట్ చేసుకోవాలండి. నేను కాడలతో సహా వేయించుకుంటున్నాను. మరీ ముదురుగా ఉన్న కాడల్ని యాడ్ చేశామంటే పీసులు పీసులుగా వచ్చేస్తుంది. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నామంటే మెత్తబడిపోతుంది. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వకుండా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండుని నానబెట్టి ఉంచానండి, వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఇది మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మనం రోట్లో వేసుకున్నట్టు మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా తర్వాత చివర్లో 1 ఉల్లిపాయని కట్ చేసి రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదండి, 1 రౌండ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నామంటే రోట్లో వేసుకున్నట్టే వస్తుందండి. చూడండి, ఈ విధంగా మెత్తగా అవ్వకూడదు, ఇలా ఉండాలి. ఉల్లిపాయలు కూడా మరీ మెత్తగా వేసేసుకోకూడదు. అంతేనండి, చాలా ఈజీగా కొత్తిమీర పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.